తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు సమావేశం విజయవంతంగా ముగిసింది. చార్లెట్లో జరిగిన ఈ మీటింగ్లో పలు అంశాలపై చర్చించారు. మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్లోని సియాటిల్లో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు టీటీఏ మహాసభల ఫండ్ రైజింగ్ గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా భారీ కారు ర్యాలీని నిర్వహించారు. సంస్థ సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు మీటింగ్ చార్లెట్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాదిలో జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వాషింగ్టన్లోని సియాటిల్లో జరిగే టీటీఏ మహాసభల గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ గురించి చర్చించారు. అంతకుముందు టీటీఏ సభ్యులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. బోర్డు సమావేశానికి సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి హాజరైన సంస్థ వ్యవస్థాపకులు బోర్డు నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఇక ఇటీవల కన్ను మూసిన ప్రజా గాయకుడు గద్దర్కి టీటీఏ బోర్డు ఘన నివాళులు అర్పించింది. సంస్థ సభ్యులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన ఆటా పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని ప్రజా గాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇక గద్దర్ ఆలపించిన పాటలు పాడి ఆయన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన టీటీఏ బోర్డు మీటింగ్లో సంస్థ వ్యవస్థాపకులు, బోర్డు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైల మల్లారెడ్డి బోర్డు ప్రారంభ సందేశం అందించారు. సియాటిల్లో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ 2024ను విజయవంతం చేయాలన్నారు. అలాగే నిధుల సమీకరణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక సంస్థ ప్రెసిడెంట్ వంశీరెడ్డి సమావేశానికి హాజరైన బోర్డు మరియు టీటీఏ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సియాటిల్లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ అప్డేట్స్ను అందించారు. ఇక నిధుల సేకరణ, సాంస్కృతిక కార్యక్రమాలపై తన విజన్ను పంచుకున్నారు. ఇక సియాటిల్లో జరిగే కన్వెన్షన్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. ఇక సంస్థ ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ మల్లిపెద్దితో పాటు ఈసీఏ సభ్యులు టీటీఏ మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. ఇక టీటీఏ మెగా కన్వెన్షన్కు సంబంధించి సూచనలు, సలహాలను, కార్యాచరణ ప్రణాళికలను అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి తెలియజేశారు. ఇక ఫండ్ రైజింగ్ కార్యక్రమాలపై అన్ని టీటీఏ రాష్ట్ర చాప్టర్లు పనిచేయాలని కోరారు. ఇక అడ్వైజరీ కోచైర్ మోహన్ పాటలోళ్ల, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి తదితరులు కన్వెన్షన్తో పాటు ఇటీవల జరిగిన సేవా డేస్ విశేషాలను అందరితో పంచుకున్నారు. ఇక సెక్రటరీ కవితారెడ్డి 2023లో జరిగిన కార్యక్రమాలపై నివేదికలను అందజేశారు. బతుకమ్మను విజయవంతం చేసిన మహిళా నాయకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఇక అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ ఈవెంట్కి విశేష స్పందన వచ్చింది. సమావేశాలకు అయ్యే ఖర్చులను దాతలు విరాళాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా $400,000 నిధులను సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక విరాళాలు ప్రకటించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ఈవెంట్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందు వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. యూత్ డాన్స్ ప్రదర్శన ఆడియన్స్లో జోష్ నింపింది. ఇక చార్లెట్లో నిర్వహించిన ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్లోని సియాటిల్లో జరిగే టీటీఏ మహాసభలకు తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు వంశీరెడ్డి కంచరకుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను సియాటిల్ నుండి. ఇక్కడ మేము ఈరోజు షార్లెట్లో మా బోర్డు మీటింగ్ జరుపుకున్నాము. మాకు ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి మా బోర్డు మెంబర్స్ అందరూ ఇక్కడికి షార్లెట్కి వచ్చారు. ఈ షార్లెట్ మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెట్టి గారి ప్లేస్. ఆ ప్లేస్లో నవీన్ మల్లిపెట్టి గారు అండ్ మా బిఓడి నిశాంత్ గారు అండ్ ద టీమ్ బోర్డు మీటింగ్ హోల్డ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి అందరం ఇక్కడికి వచ్చి ఇవాళ సక్సెస్ఫుల్గా బోర్డు మీటింగ్ చేసుకున్నాము. మార్నింగ్ నుంచి బికాజ్ మాకు కన్వెన్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు 2024లో మేలో మే 24, 25, 26 ఫస్ట్ టైం ఎవరు చేయనట్టుగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి వెళ్ళి కన్వెన్షన్ మనం ఒక వెస్ట్ కోస్ట్లో సియాటిల్ చేయడానికి మా అడ్వైజరీ కౌన్సిల్, మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు అండ్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు అండ్ మోహన్ పట్ల గారు మా కోచైర్ ముగ్గురు అండ్ మా అడ్వైజరీ మెంబర్ భరత్ మాదాడి గారు దే గివెన్ అప్రూవల్ టు ద కన్వెన్షన్ ఇన్ సియాటిల్. సో దాని గురించి ఇవాళ మేము దానికి ఈచ్ కమిటీకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి డీటెయిల్ రివ్యూ చేసాము. కల్చరల్ యూనో రివ్యూ అయింది, బ్యాంకెట్ రివ్యూ అయింది అండ్ దెన్ రిజిస్ట్రేషన్, ఫుడ్ కమిటీ అండ్ డిఫరెంట్ కమిటీస్ అందరూ వాళ్ళ వాళ్ళ బడ్జెట్స్ కానీ అండ్ దాని వాళ్ళ ప్లాన్స్
ప్రజెంట్ చేశారు. సో ఇవాళ మేము ఇక్కడ అలాగే ఆ బోర్డు మీటింగ్లో 2023లో మేము సక్సెస్ఫుల్గా చేసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడినాము. ఆ కార్యక్రమాలలో మనం లాస్ట్ బోనాలు కానీ, బతుకమ్మ కానీ, తర్వాత మేము ఇండియాలో చేసిన సేవా డేస్ గురించి కానీ, సక్సెస్ఫుల్ అయిన 2023 ప్రోగ్రామ్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సేవా డేస్ గురించి సురేష్ గారు వాళ్ళ టీం అందరు కలిసి డీటెయిల్గా ప్రోగ్రామ్ చేశారు. తర్వాత మా వీపీ ఈబీపీ మన ఎల్ఎన్ దొంతిరెడ్డి గారు అండ్ మన యూనో మా లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ గురించి రిమార్క్స్ ఇచ్చారు అండ్ ఈడీ దివాకర్ గారు కూడా రిమార్క్స్ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ని విఓడి మీటింగ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిన మా సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారు శివ సెక్రటరీ గారు కవితారెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. అలానే మాకు ఈ కన్వెన్షన్కి మెయిన్ ఫండ్స్ ఇంపార్టెంట్. సో దానికి కన్వీనర్గా చంద్రసేన గారు ఉన్నారు, తర్వాత కోఆర్డినేటర్గా మాణిక్యం గారు ఉన్నారు, తర్వాత దానికి ఇప్పుడు మాకు ఫండ్ రేజింగ్ కమిటీకి ప్రదీప్ మెడ్ గారు అండ్ ప్రసాద్ గారు ఫండ్ రేజింగ్ కమిటీ ఉన్నారు, అండ్ కో కన్వీనర్గా గణేష్ గారు అండ్ కో కోఆర్డినేటర్గా మనోహర్ గారు ఉన్నారు. అలానే కన్వెన్షన్కి అడ్వైజర్స్గా, రీజనల్ అడ్వైజర్స్గా నవీన్ గోలి గారు, అనిల్ ఎర్రబెల్లి గారు అండ్ మనోజ్ చింతిరెడ్డి గారు ఉన్నారు. అండ్ దీనికి మెయిన్ మా కన్వెన్షన్కి మెయిన్ కావాల్సింది ఫస్ట్ ఫండ్స్. ఆ ఫండ్స్కి మా ట్రెజరర్ మా సహోదర్ రెడ్డి గారు చాలా డీటెయిల్డ్ యూనో ట్రెజరర్ రిపోర్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇయర్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫండ్ రేజింగ్కి ఎంత కావాలి అండ్ తర్వాత ఈచ్ సిటీ నుంచి ఎంత రేజ్ చేయాలి అనేది ఒక డీటెయిల్ రిపోర్ట్ సోదర్ గారు వేశారు. సోదర్ గారికి ధన్యవాదాలు. సో మేము ఈ కన్వెన్షన్కి $3 మిలియన్ ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్తో ఓవరాల్గా బడ్జెట్ అప్రూవ్ అయింది. ఆ బడ్జెట్ మనము డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి మీ ఫండ్ రేజింగ్ యాక్టివిటీస్ ద్వారా రేజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఈ కన్వెన్షన్కి మనకు ఫండ్ రేజింగ్ యాక్టివిటీస్ సియాటల్లో ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ అండ్ డాలస్లో, ఆస్టిన్లో అండ్ పోర్ట్లాండ్లో కంప్లీట్ అయింది. ఇవాళ షార్లెట్లో ఈవినింగ్ చేయబోతున్నాము. అలాగే ఫ్యూచర్లో మేము అట్లాంటా కానీ, బాస్టన్ కానీ, హూస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, ఎడ్ అండ్ బే ఏరియా, ఎల్ఏ, ఈ డిఫరెంట్ ప్లేసెస్కి కూడా వెళ్ళబోతున్నాము. మా అందరికి ఒకటే ఏంటంటే విన్నపం, మీడియా మిత్రులంత తరపు నుంచి వెళ్ళి మన యుఎస్లో ఉన్న తెలుగు అండ్ తెలంగాణ ఫ్రెండ్స్ అందరికీ ఒకటే ఏంటంటే, ఇంతవరకు ఏ ఆర్గనైజేషన్ వెస్ట్ కోస్ట్కి వచ్చి దట్ టు సియాటల్ అనే ప్లేస్కి వచ్చేసేసేసి కన్వెన్షన్ చేద్దామనే సాహసం కూడా చేయలేకపోయారు. మా లీడర్షిప్ టీము, మల్లారెడ్డి గారు, విజయపాల్ గారు, వాళ్ళ లీడర్షిప్ టీము, వాళ్ళు ఒక కొత్త తరానికి ఎప్పుడు మనము ముందుండే వాళ్ళు, ఒక యూత్ని ఎంకరేజ్ చేయాలి, ఒక కొత్త ప్లేస్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో సియాటల్ కన్వెన్షన్ చేస్తున్నారు. దానికి మీ అందరినీ మీడియా ముఖంగా ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ బ్లాక్ యువర్ క్యాలెండర్స్. Seattle is a beautiful place. You can go around to the places like, you know, Vancouver, Oregon, Portland, and then also you can make a visit to Alaska. And then you can also visit all the headquarters of Microsoft, Amazon, Starbucks, and there are a bunch of IT companies, and then it's a great networking as well. So please come to Seattle. We'll see you in May. May 24th, 25th, 26th, TTA convention. Jai TTA, Jai Telangana. Namaste, I'm Naveen Malipati. I'm Sharjah Nandi. ప్రెసిడెంట్ ఎలక్ట్ని మేము ఇక్కడ బోర్డు మీటింగ్ జరుపుకున్నాము. ఈ 2024 ఇయర్ ఫస్ట్ బోర్డు మీటింగ్ ఇది. ఇక్కడ మా బోర్డు మీటింగ్లో కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నాము, ఫండ్ రేజింగ్ గురించి మాట్లాడుతున్నాము అండ్ మొన్న డిసెంబర్లో చేసిన సేవా డేస్ గురించి మాట్లాడుతున్నాము. సేవా డేస్ సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. దాన్ని బట్టి మేము కన్వెన్షన్ కావాల్సిన బడ్జెట్ కానీ, కన్వెన్షన్కి ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి అనేది డిస్కషన్ లోకల్ కమిటీ, నాన్ లోకల్ కమిటీస్లో ఫామ్ అయ్యి చేస్తున్నాము. ఇక్కడ ఈ ఇదంతా చేయించే మైల మల్లారెడ్డి గారు, విజయపాల్ అన్న గారు అండ్ మోహన్ అన్న గారు అండ్ భరత్ గారు నలుగురు కలిపి మమ్మల్ని లీడ్ చేస్తున్నారు. అండ్ మా ప్రెసిడెంట్ వంశీ రెడ్డి సిఎటెల్ నుండి ఆల్రెడీ అసలు ఆర్డీ 3 అవర్స్ పడుకుంటున్నాడు. సో మేమంతా సక్సెస్ఫుల్గా చేస్తామని, అందరం మా ఎన్ లీడర్షిప్ అంతా సక్సెస్ఫుల్గా చేస్తామని చాలా నమ్మకం ఉంది. అండ్ మా ఈసీ టీం ఎప్పుడూ అన్ని కమిటీలని ఫాలో చేస్తున్నాము అండ్ సక్సెస్ఫుల్గా ప్రతి కమిటీని చాలా క్లోజ్గా చూస్తున్నాము. నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి. నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనేటటువంటి లక్ష్యంతోటి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో విస్తరించి సుమారు 12,000 కుటుంబాలతోటి మేము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ సంవత్సరంతో 10 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. సో కావున ప్రతి ఒక్కరికి ఈ మీడియా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా మాకు ఇంత మంచి చక్కటి ప్లాట్ఫామ్ని కలిగించినటువంటి
డాక్టర్ పైల మల్లారెడ్డి గారు మా ఫౌండింగ్ మెంబర్, అదేవిధంగా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కో చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోద గారు, అదేవిధంగా మెంబర్ భరత్ మదాడి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యంగ్ అండ్ డైనమిక్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది కొలువుదీరింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టిపడే విధంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే విధంగా అమెరికాలో నభూతున్న భవిష్యత్ అన్నటువంటి చందాన మేము చేయడం జరిగింది. అంతేకాకుండా మేము బోనాల సంస్కృతిని కూడా అమెరికా అంతటా విస్తరించేలా చేయాలని చెప్పేసిన ఈ సంవత్సరం బోనాల కార్యక్రమాలు, అదేవిధంగా అలై బలై మంచి చెడులు తెలుసుకొని మంచి మంచి కట్టుబాట్లతో ముందుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో అలై బలై కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. వీటితో పాటుగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అత్యంత జనసమూహంతో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నటువంటి మా వంశీరెడ్డి అన్న కన్వెన్షన్, దట్ ఈస్ సియాటల్ కన్వెన్షన్, May 24 నుంచి 26 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సియాటల్కి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెద్ద అన్న చెప్పినట్టు అన్ని కమిటీస్ని ఈరోజు మేము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని కమిటీస్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రాపర్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటూ మా కన్వీనర్ చంద్రసేన గారు, అదేవిధంగా మా కోఆర్డినేటర్ మాణిక్యం గారు ఎంతో శ్రమకి వ్యయ ప్రయాసాలకు వచ్చి పొద్దుటి నుంచి ఇక్కడ కూర్చొని ఈ షార్లెట్ బోర్డ్ మీటింగ్లో కన్వెన్షన్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని చర్చించడం అనేది జరిగింది. ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్కి ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసినానంటే ఒకటి కళలు, రెండు సేవ. సో అదే నినాదం మాది, తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట. మరొకసారి మీ అందరికీ మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు సియాటల్ కన్వెన్షన్కి రండి, మనందరం ధూమ్ధామ్గా సియాటల్ కన్వెన్షన్ చేసుకుందాం. పేరు చంద్రశేఖర్ రామోజు అండి. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2 సంవత్సరాల నుంచి జరుపుకునేటువంటి అతిపెద్ద కన్వెన్షన్ కన్వీనర్ నేను. సో ఈసారి మన కన్వెన్షన్ సియాటల్ నగరంలో May 24, 25, 26 రోజున జరగబోతుందండి. సో ఈ సభ ప్రముఖంగా మేము అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం. సియాటల్ నగరం ఒక అద్భుతమైన నగరము, అందమైన నగరం కూడా. సో మీరందరూ ఆ 3 రోజులు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా కన్వెన్షన్ని గొప్పగా కన్వీన్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. సో ఈ కన్వెన్షన్ సియాటల్ నగరానికి ఇచ్చినటువంటి మా ఫౌండర్ మల్లన్న గారికి, విజయపాలనకి, మోహనన్నకి, భరత్పాయికి హార్దిక ధన్యవాదాలు. దాంతోపాటు ఈ కన్వెన్షన్ సియాటల్ నగరానికి తీసుకొచ్చిన వంశీరెడ్డి గారికి, నవీన్ మల్లిపెట్టి గారికి, మరి అందరికీ కార్యవర్గాలందరికీ సియాటల్ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ఇది ఒక అతిపెద్ద, ఇంతవరకు ఎవరు కూడా వెస్ట్ కోస్ట్లో ఇలాంటి కన్వెన్షన్ చేయడం జరగలేదు అన్నట్టు. సో దీనికోసము ఆల్రెడీ ఒక 40 కమిటీలు, 400 మంది వాలంటీర్లు, ఒక 3 మిలియన్ల బడ్జెట్తో మేము ఈ కన్వెన్షన్ను దిగ్విజయం చేయడం కోసం చాలా ప్లానింగ్ జరుగుతుంది ఆల్రెడీ. సో ఈ కన్వెన్షన్కి మీరు అందరూ వచ్చి మా అతిథులను స్వీకరించి దీన్ని గొప్ప విజయం అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు కవితారెడ్డి, నేను జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు మనము ఈ 3rd February షార్లెట్ అనే నగరంలో మనము బోర్డు మీటింగ్ జరుపుకున్నాం. దానికి గాను మన అందరూ అడ్వైజరీ కౌన్సిల్ టీమ్ అండ్ అవర్ ఫౌండర్ మల్లన్న, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వచ్చారు. దాంతోపాటు మా టీటీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా వచ్చారు. మనం అందరం అన్ని విషయాలు చర్చించుకున్నాం ఇక్కడ మా టీటీ ఫ్యామిలీ. బోర్డులో జరిగేటి లాస్ట్ ఇయర్ అంతా ఏం చేసినాము, బోనాలు, బతుకమ్మ అండ్ సేవా డేస్. తర్వాత 2024 గాను మనం సేవా కన్వెన్షన్ని సియాటిల్లో జరుపుకుంటున్నాము. అది May 24 నుంచి May 26 వరకు. ఆ టైంలో అందరూ రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికి నమస్కారం. హాస్పిటాలిటీ అంటే సియాటల్ అనుకుంటుంది. నౌ స్టాండర్డ్ బిల్డింగ్ సియాటల్.
లైక్ నవీన్ నిశాంత్ ఆల్ సో నాకు ఇక్కడ కన్వెన్షన్ వైబ్రేషన్స్ నెక్స్ట్ కనబడుతున్నాయి. థ్యాంక్స్ ఆయన మన నర్సిరెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇంత ఘనంగా జరుగుతున్నాయి. వాట్ థ్యాంక్స్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు. Thank you.